హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి D14 చూసిన ఆడియన్స్ దగ్గర నుంచి రీసెంట్గా అయితే మనకైతే ఎక్కువ కామెంట్ చేస్తున్న విషయం ఏంటంటే, అన్న మనకి అఖిల్ గారు మనకి బిగ్ బాస్ ఓటీటీకి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ తను చాలా ఎపిసోడ్కి సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళారని చెప్పారు. ఆల్రెడీ మనకి ఏప్రిల్ కూడా వచ్చింది. ఈ ఏప్రిల్ మంత్ మొత్తం కూడా మనకి అఖిల్ గారు మనకి టీమ్ లీడర్గా కనిపించబోతున్నారా ప్రతి ఎపిసోడ్లో, లేకపోతే మనకి అఖిల్ గారు చేసిన ఎపిసోడ్ షూటింగ్స్ అయితే మనకి ఆల్రెడీ అన్ని టెలికాస్ట్ అయిపోయినాయా, ఇప్పటి నుంచి మనకి ఏదైనా కొత్త టీం లీడర్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నాయా, ఒకవేళ సుధీర్ గారు వస్తారని చెప్పేసి అయితే ఎక్కువ మంది మనకి సుధీర్ గారి ఎంట్రీ గురించి అయితే మనకైతే అంటే మనకి అఖిల్ గారి రీప్లేస్లో మనకి సుధీర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే సుధీర్ గారి ఫ్యాన్స్ అండ్ అలాగే D14 చూసిన ఆడియన్స్ అయితే మనకైతే కామెంట్స్ అయితే పెడతారనమాట. మరి వాళ్ళందరికీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అయితే మనకి D14 డాన్సింగ్ ఐకాన్ సీజన్లో మనకైతే సుధీర్ గారు వచ్చే ఛాన్స్ అయితే పక్క అయితే లేవండి. యాజ్ ఏ టీమ్ లీడర్గా అయితే పక్క మనకైతే రారన్నమాట. ఇదైతే చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రజెంట్ సుధీర్ గారు బాగా మూవీస్ లో షెడ్యూల్ వల్ల బాగా బిజీగా అయితే ఉన్నారన్నమాట. ఖచ్చితంగా అయితే రారు D14 అయితే. ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే గనక మనకి సీజన్ స్టార్టింగ్ లో వచ్చేవారు, బట్ ఈ సీజన్ మొత్తం కూడా మనకి యాజ్ ఏ టీమ్ లీడర్గా అయితే మనం సుధీర్ గారిని ఊహించుకోలేమండి. ఖచ్చితంగా రారు, ఇదైతే పక్క. ఖచ్చితంగా D14 అయితే సుధీర్ గారు రారని చెప్పేసి ఎప్పటికో మనకు వస్తున్న అప్డేట్ అనమాట. మరి ఒకవేళ అఖిల్ గారు ఇప్పటివరకు తను చేసిన షూటింగ్ ఎపిసోడ్స్ అన్ని టెలికాస్ట్ అయిపోతే, మరి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తే మనకి అఖిల్ గారి ప్లేస్లో ఎవరు రావచ్చు అంటే, మేబీ అఖిల్ గారు వచ్చే వరకు మనకి ఏదైనా కొత్త టీంలను తీసుకురావచ్చు, లేదంటే అలానే మనకి మేనేజ్ చేసేసి ఎపిసోడ్ టెలికాస్ట్ చేయవచ్చు అనమాట. అంతేకాని మనకి సుధీర్ గారిని తీసుకొచ్చే ఛాన్స్ అయితే లేవండి. మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే, మనకి సుధీర్ గారు వచ్చేసి మనకి తన మూవీ ప్రమోషన్స్ భాగంగా మనకి ఏదో ఒక ఎపిసోడ్ మనకి D14కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ అంటే మొత్తం తను చేసిన మూవీ క్యాస్ట్ మొత్తం కూడా మనకి ప్రమోషన్ భాగంగా మనకి D14కి వస్తారు, కానీ ఏదైతే టీమ్ లీడర్గా అయితే మనకి రారండి సుధీర్ గారు వచ్చేసి. ఇదైతే పక్క. మరి మీరేమనుకుంటున్నారు, సుధీర్ గారు D14 ఎంట్రీ పట్ల మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని క్రింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.